నెల్లూరు జిల్లా బీజేపీ ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన ముక్క రాధాకృష్ణ గౌడ్ గంజం పెంచల ప్రసాద్ ను పలువురు బీజేపీ నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ మేరకు సాలవాల కప్పి ఆయనను అభినందించారు. అనంతరం బీజేపీ నాయకులు మాట్లాడుతూ గంజం పెంచల ప్రసాద్ నేడు జిల్లా ఓబీసీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టడం అభినందనీయమన్నారు. పార్టీ ప్రసాద్ సేవలను గుర్తించి నేడు ఈ పదవిని ఇచ్చిందన్నారు. బీజేపీ పార్టీకి కష్టపడే ప్రతి ఒక్కరికి ఎప్పుడూ అండగా ఉంటూ ప్రతి ఒక్కరిని గుర్తిస్తుందన్నారు. పెంచల ప్రసాద్ పార్టీ అప్పజెప్పిన బాధ్యతలను నిష్పక్షపాతంగా నిర్వహించాలన్నారు. రానున్న రోజుల్లో రాష్ట్ర స్థాయిలో బాధ్యతలు చేపట్టాలని ఆయన ఆకాంక్షించారు. ఓబీసీల పదవి రావడం చాలా ఆనందం విషయం. పార్టీకి ఎంతో కష్టపడి పనిచేస్తున్నాడు, ఎంబై ఎంతో రోజు రావాలని కోరుకుంటున్నాం. ఇది ఆఫీసులకి బాగా డెవలప్మెంట్ అయ్యేదానికి చాలా మసలే కాదు, ఫస్ట్ నుంచి కూడా చాలా కష్టపడి ఆఫీస్ నిర్మాణం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నాడు. మా తమ్ముడు అభివృద్ధి ఆఫీస్ కోసం పునర్నిర్మాణం కోసం నా తరఫున ఈ ఆఫీస్కి ఇప్పుడు మీరు కట్టాలనుకుంటున్న బిల్డింగ్కి 10,000 రూపాయలు ఇవ్వాలిస్తాను. హృదయపూర్వక వందనాలు తెలుస్తున్నాను. నేను గిరిజన మోర్చా మండల అధ్యక్షుడిగా ఇది మూడవసారిగా ఎన్నికవటం నాకు ప్రసాద్ అన్న గారు ఇచ్చిన అవకాశం. ఎందుకంటే 2014లో నన్ను బీజేపీ పార్టీలోకి తీసుకుని వచ్చింది. ప్రధాన కార్యదర్శిగా గంజం పెంచల ప్రసాద్ గారు ఎన్నికవడం ఈరోజు నాకు అందరికీ సంతోషించదగ్గ విషయం. అదేవిధంగా నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ అందరి సమస్యలను పరిష్కరిస్తూ అందరి మన్ననలను పొందినటువంటి ముందుగా ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి పెద్దలు, నాకు మార్గదర్శకులు మండలాధ్యక్షులు జండి రఘురామయ్య గారికి, అదేవిధంగా నాకు ఆత్మీయ సన్నిహితుడు బంధువు ఇంకంతకాడికి ఇంకా ఎంతో గొప్ప బంధం ఏర్పడింది మా ఇద్దరి మధ్యలో, వెంకన్న సోన వెంకన్న గారు. ఆయన వ్యక్తిగతంగా భారతీయ జనతా పార్టీకి, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కార్యాలయానికి కావచ్చు, ఎప్పుడే కార్యక్రమం జరిగినా పార్టీలకు అతీతంగా మమ్మల్ని అందరినీ ఆయన సొంత మనుషులాగా అనుకుని మాకు ఎప్పుడు ఆయన సహకారం అందించారు. అందుకున్నటువంటి పెద్దలందరూ కూడా వాళ్ళ సహాయ సహకారాలు నాకు అందించి పార్టీలో కార్యక్రమాలు ఇంకా చురుగ్గా చేసేదానికి నన్ను ముందే తీసుకొని మీద నడిపిస్తారని చెప్పి ఆశిస్తూ, ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా నిర్వహించినటువంటి మండల అధ్యక్షులు రఘురామన్ గారికి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.